వివరాలు చూస్తే ఇవ్వాలే దీపయజ్ఞం. కరోనా మహమ్మారిపై పోరాటంలో భాగంగా ప్రధాని మోడీ పిలుపుతో భారతీయులంతా ఐకమత్యాన్ని చాటుతూ దియాజలావో కార్యక్రమంలో పాల్గొనేందుకు సన్నద్దమవుతున్నారు. ఇవాళ రాత్రి 9 గంటలకు 9 నిమిషాల పాటు అందరూ దీపాలను వెలిగించనున్నారు. ఈ విషయాన్ని ట్విట్టర్లో మరోసారి గుర్తు చేసిన మోదీ వాజ్పేయి చెప్పిన పద్యాన్ని పోస్ట్ చేశారు. కరోనా వైరస్ కు సంబంధించిన వివరాలని ప్రజలకు తెలియజేసేందుకు 2 రోజుల కిందట మీడియా ముందుకొచ్చిన ప్రధాని మోదీ ఒక సంకల్పాన్ని ప్రజల ముందుంచారు. ఇవాళ రాత్రి 9 గంటలకు లైట్లు ఆపేసి దీపాన్ని వెలిగించాలని, కరోనాపై కలిసికట్టుగా పోరాడుతున్నామన్న భావనను కలిగించాలని పిలుపునిచ్చారు. ఇదే విషయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా మరోసారి దేశ ప్రజలకు గుర్తు చేస్తూ రండి దీపాన్ని వెలిగించండి అని వాజ్పేయి చెప్పిన పద్యాన్ని పోస్ట్ చేశారు. ప్రధాని మోదీ దీప సంకల్పం ప్రకటన వెనుక సైన్స్ కూడా ఉందంటున్నారు కొందరు. యోగ వశిష్టలోని చాప్టర్ 6 ప్రకారం సామూహిక చైతన్యం ద్వారా సంకల్పం పొందితే ఎలాంటి చెడు అయినా మన వరకు చేరదట. ఇక జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మరికొంతమంది మరో రకంగా విశ్లేషిస్తున్నారు. ఇవాళ వామన ద్వాదశి కాబట్టి ఆ రోజు దీపం వెలిగిస్తే ఆరోగ్యాలు కుదుటపడతాయంటున్నారు పండితులు. 5వ రోజు 4వ నెల 2 కలిపితే 9 వస్తుందని, సంఖ్యాశాస్త్రం ప్రకారం దీనికి విశిష్టత ఉందంటున్నారు మరికొంతమంది. దీపయజ్ఞాన్ని విజయవంతం చేయాలంటూ ఇప్పటికే రాజకీయ ప్రముఖులెందరో పిలుపునిచ్చారు. కరోనాకు వ్యతిరేకంగా సమిష్టి పోరాటం చేస్తున్నామన్న ఏపీ సీఎం జగన్ ఇవాళ రాత్రి కులాలు మతాలకతీతంగా దీపాలు వెలిగించాలని కోరారు. మనమంతా ఒక్కటేనన్న సత్యాన్ని చాటుదామని పిలుపునిచ్చారు ఏపీ ముఖ్యమంత్రి. కరోనా అనే ఒక వైరస్, దీనికి వ్యతిరేకంగా మనుషులుగా అందరం పోరాటం చేస్తున్నాం. అందరం ఐక్యంగా ప్రపంచానికి దేశానికి చాటి చెబుదాం. ప్రధాని హోదాలో ఈ మేరకే పిలుపునిచ్చారు. 5వ తేదీన 9 గంటలకు 9 నిమిషాల పాటు మనమంతా వెలిగించే దీపాలు, కులాలు మతాలు ప్రాంతాలు రాష్ట్రాలు అనే సరిహద్దులు లేకుండా అందరం ఒకటే అనే సందేశాన్ని ఇస్తూ వెలగాలి. చీకటిని నింపుతున్న కరోనా మీద దివ్వెలు, దీపాలు, కొవ్వొత్తులు, టార్చ్లు, సెల్ ఫోన్ లైట్ల వెలుగులు నిజమైన వెలుగుకు నిజమైన అర్థం తేవాలి. అటు తెలంగాణ గవర్నర్ తమిళిసై కూడా ఇవాళ రాత్రి 9 గంటలకు లైట్లు ఆపి కొవ్వొత్తులు వెలిగించాలని పిలుపునిచ్చారు. ఇంట్లోనే ఉండి కొవ్వొత్తులు టార్చ్ లైట్లు వెలిగించాలన్నారు. ఎవరు కూడా ఇళ్ల నుంచి బయటకు రావద్దని సూచించారు. 9 గంటలకు 9 నిమిషాలు మనం అంతరం లైట్స్ ఆఫేసి క్యాండిల్స్ లేదా టార్చ్ లైట్ లేదా దీపాలు లేదా మొబైల్ ఫ్లాష్ లైట్స్ మన ఇంటి ముందు వెలుగుతాము. ఈ కార్యక్రమాన్ని చేస్తున్నప్పుడు మీరు అందరూ సోషల్ డిస్టెన్స్ ని పాటించండి. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి భారతీయులు అంతరం ఒకటే అని ప్రపంచానికి చాటుదాం. జై హింద్, జై తెలంగాణ. దీపయజ్ఞంపై ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపుతో దేశవ్యాప్తంగా ప్రమిదులు, కొవ్వొత్తుల అమ్మకాలు ఊపందుకున్నాయి. లాక్డౌన్ ఉన్నా నిత్యావసరాల కోసం ఇళ్ల నుంచి బయటకు వస్తున్న జనం ఎక్కడికక్కడా వాటిని కొంటున్నారు. కొనేవారు లేక ఉపాధి కోల్పోయిన ప్రస్తుత పరిస్థితులలో ప్రమిదులు, కొవ్వొత్తుల అమ్మకాల ద్వారా తమకు ఎంతో కొంత ప్రయోజనం ఉంటుందని వాటి తయారీదారులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా మారణహోమం సృష్టిస్తున్న కరోనా మహమ్మారిని జయించేందుకు శాస్త్రవేత్తలు తమ వంతు కృషి చేస్తున్నారు. ప్రజల భాగస్వామ్యంతో సమిష్టిగా పోరాటం చేసేందుకు ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపుతో పోరాట స్ఫూర్తిని చాటేందుకు ఇవాళ దీపయజ్ఞం కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు యావత్ దేశం సిద్ధమవుతోంది.